ఫెంటాస్టిక్. భార్య భర్తలు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. భార్య అంటుందన్నమాట, ఏమండి ఇప్పుడు మనము దొంగ పోలీస్ ఆట ఆడుకుందాము, ఒకవేళ నేను దొరికాననుకో మీరు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి ఈరోజు, అలాగే రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి, నాకు కావాల్సిన అన్నీ కొనివ్వాలి, ఒకవేళ మీరు దొరికాననుకో మీరు ఏదంటది అని చెప్పేసి అందనమాట. సరే ఇక వాళ్ళ ఆయనకు కళ్ళు మూసుకోండి, నేను మీకు ఎక్కడో దగ్గర దొరుకుతాను, ఒకవేళ మీరు కనుక నన్ను దొరకబడితే నన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అందట. ఈయనేం చేశాడు, భార్య ఎదురుగా కనబడుతున్న ఆమె ఈయనకు మరీ ఎదురుగా వచ్చి నిలబడింది, అయినా కూడా తెలియదన్నట్టు ఇంట్లోంచి వెళ్ళి పారిపోయాడు. 10 రోజులైంది ఇంకా రాలే. తప్పదు కొన్ని కొన్నిసార్లు. Hey, mamas and mommies, good morning, good afternoon, and good evening. Welcome to ThellarindoiMama. Hello, unnaru mamas and mommies. Mama chesadu kabatti ika bold anni kaburulu teeskravadam jarigindi. Rendu Telugu rashtrallo em jarugutundi, asalu actually ga prapancham mottam meeda em jarugutundi, and ఇటువంటి విశేషాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే ఫన్నీ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మీరు వినటువంటి ఒక ఫన్నీ క్వశ్చన్ తీసుకురావడం జరిగింది. ఈ ఫన్నీ క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండ్ మాయా జ్యువెలర్స్ వాళ్ళ నుంచి ఎలాంటి గిఫ్ట్లు అందజేయబడవు. ఏదో ప్రేమగా మంచి ఒక జబర్దస్త్ స్వీట్ బాక్స్, ఆలివ్ స్వీట్స్ నుండి స్వీట్ బాక్స్ కొనియమా అంటే నేను నా డబ్బులతో కొనిస్తాను. కానీ మన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుంది మాత్రం లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండ్ మాయా జ్యువెలర్స్. మీరు మాయా జ్యువెలర్స్కి నా ఆన్సర్ చెప్పేసి ఇక నడువు పోదామంటే ఏదో మొహమాటంగా తీసుకెళ్తాం మాయా జ్యువెలర్స్కి. సడన్గా ఒకేసారి ఓ 15 లక్షల దాన్ని నడుముకు జుట్టుకునేది ఏమంటారండి, దాన్ని వడ్డేను అటువంటి అడిగితే చాలా కష్టం. కానీ ఈ ప్రపంచంలో భార్య ఎప్పుడు ఆనందంగా ఫీల్ అయ్యేది తెలుసా అండి? భర్త ఎప్పుడైతే బంగారు వడ్డానం కొనిస్తాడో అప్పుడు ప్రతి భార్య జీవితంలో ఎనలేనటువంటి సంతోషాన్ని పొందుతుందట. ఇది రీసెంట్గా ఒక సర్వే ద్వారా మనకు తెలిసిందనమాట. ఏమండి మనది 30th యానివర్సరీ వచ్చేస్తుంది కదా, మీరు నాకు ప్రామిస్ చేశారు మనం ఇంకొక 8 మంత్స్లో నాది 30 ఇయర్స్, మనది 30 ఇయర్స్ యానివర్సరీ కాబట్టి మీరు నాకు బంగారు వడ్డానని చెప్పిస్తా అన్నారు ఓకే అని చెప్పి అనగానే భార్య కాస్త బొద్దుగా ఉందనుకో, బంగారం నువ్వు డైటింగ్ చేయాలరా, చాలా డైటింగ్ చేయాలరా, అప్పటి నుంచేనే వెళ్ళక డైటింగ్ చేయడం సిరి చేస్తాడు. ఒక తులం రెండు తులం కలిసి వచ్చినా చాలు కదా. ఓకే సో ఇక మిగతా విషయాలు తెలుసుకుందాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వేదవతి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వేదవతి గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో ఇంకా ఎవరైనా పెళ్లి రోజులున్నా పుట్టినరోజులున్నా ఇవన్నీ కూడా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో భాగంగా చాలామంది మామాజ్ అండ్ మామీస్ అందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే ముత్యాల ముగ్గు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ ముగ్గులు అయితే వేసాం మామా, మరి రిజల్ట్ సంగతి ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో మై డియర్ లిజనర్స్, మై డియర్ మామాస్ అండ్ మామీస్, ముగ్గులు ఇంకొక 9 రోజుల్లో మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4500 ముగ్గులు వచ్చేసాయి. ఈ 4500 ముగ్గులు దేనికి దానికే అసలు తోపండి, అసలు మామూలు తోపు కాదు, అంత బాగా వేసారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాయా జ్యువెలర్స్ వారి డైమండ్ లాకెట్, అది ఆల్మోస్ట్ $1500 విలువైనటువంటి డైమండ్ లాకెట్ను మేము ఈరోజు అంటే 9 రోజుల తర్వాత ఎవరైతే ఆఫీస్కి వస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుందన్నమాట. లేదంటే వాళ్ళు యుఎస్ వాళ్ళు గెలుపొందితే అటు నుంచి అటే వెళ్ళిపోతుంది అది. నాకేంటంటే ఇక్కడ తీసుకొని వచ్చేసి యుఎస్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత అట్లా ఇద్దామని చెప్పేసి ఒక కోరిక మన ఆఫీసులో ఇస్తే. అండ్ అలాగే శాంసంగ్ 5G ఫోన్ కూడా రెడీగా ఉంది, తీసుకొచ్చాము ఓకే. అండ్ అలాగే ఒప్పో కూడా ఉంది, అన్నీ కూడా రెడీగా ఉన్నాయన్నమాట.
సో ఇక ఈ 9 రోజుల్లో ఎవరి భవిత ఎలా ఉంటుంది, ఎవరు గెలుపొందారు ఏంటి, ఇప్పటికే చాలామంది ఎక్సైట్మెంట్గా ఉన్నారు, ఈసారి మాకే వస్తుంది, ఈసారి మాకే వస్తుంది అని చెప్పేసి. కానీ ఒకరు రథ ముగ్గు వేశారండి, రథ ముగ్గు చాలా అంటే చాలా పెద్ద రథ ముగ్గు వేసి అన్ని దీపాలు పెట్టేశారు, ఆ దీపాల మధ్యలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి రాశారండి. గుండె తరుక్కుపోయిందండి. అరే ఇది కదా మనం కావాల్సిందని కోరుకుంటున్నాము. అండ్ కొందరు అంటే ఇందులో రంగవల్లులతోటి వేసినటువంటి ముగ్గులు ఒక రకంగా ఉన్నాయి, రకరకాల రంగులను యాడ్ చేసి అద్దేసి అలా అద్భుతంగా వేసినటువంటి ముగ్గులు ఒక తీరుగా ఉన్నాయి. అండ్ అలాగే కాన్సెప్షనల్ ముగ్గులు ఒక తీరుగా ఉన్నాయి. కాన్సెప్షనల్ ముగ్గులు ఏంటంటే ఒక థీమ్ తీసుకొని థీమ్ ప్రకారంగా వెళ్ళిపోవడం. ఇప్పుడు రథసప్తమి వచ్చేసింది, సో చక్కగా ఒక రథాన్ని వేసి అందులో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వేసి ఆయన ఒక రకంగా వేయడం జరిగింది. కొందరేమో ప్రపంచ పటం వేసి ప్రపంచ పటంలో భారత్ వేసి భారత్లో హైదరాబాద్ను చూపించేసి అలాగే హెడ్ ఫోన్స్ పక్కన పెట్టుకొని హాయిగా వింటున్నట్టు వాళ్ళు ముగ్గు మధ్యలో ఇలా వేయడం జరిగింది అన్నమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక మన సంస్కృతి మన సంప్రదాయాలను పరిడవిల్లవింపజేసే ఈ సంక్రాంతి పండుగ ఏదైతుందో, సంక్రాంతి పండుగను ప్రతిబింబిస్తూ ప్రతి అనువనువున సంక్రాంతి శోభకు సంబంధించినటువంటి చిత్రాలను అక్కడ వాళ్ళు వేయడం జరిగిందనమాట. అది కూడా ఫెంటాస్టిక్ అనిపించేసింది. ఇలా ఒక్కొక్క ముగ్గు మనం చెబితే కాదు, మనం కళ్ళ ద్వారా చూడాలి. ఈ ముగ్గులన్నీ కూడా కొద్ది రోజుల్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాము, అలాగే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ముగ్గులన్నీ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యూట్యూబ్లో కూడా ఒక లింక్ వచ్చేస్తుంది. సో ముత్యాల ముగ్గు అని చెప్పేసి ఆ ముగ్గులన్నీ కూడా వేస్తాం. మీకు కాస్త టైం సమయం దొరికితే చాలు, ఆ అందమైన మొబైల్ తీసుకొని ఇంకా అందమైన చేతులతో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని యూట్యూబ్లోకి వెళితే అన్నీ వచ్చేస్తాయి. అండ్ అలాగే నా రికార్డెడ్ షోస్ కూడా ఎన్నో ఉంటాయి. హాయిగా ఆ రికార్డెడ్ షో వినుకుంటూ, ఎవరైతే మామా షో మిస్ అవుతున్నారో చక్కగా వాళ్ళు మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వంట వండుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వినే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక మాయా జ్యువెలర్స్ అండ్ అలాగే లైట్ హౌస్ ప్రాపర్టీస్ సమర్పిస్తున్న తెల్లారిందో ఈ మామాలో మామా తీసుకొచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, 1 నుండి 10 వరకు సినిమాలు వచ్చేసాయి. లైక్ నేను ఒకటి చెప్తాను ఇప్పుడు. 1 నంబర్ 1 తోటి వచ్చినటువంటి సినిమా ఏంటి, మహేష్ బాబుది 1 ఒకటి వచ్చేసింది. ఓకే, అలాగే 1 ఏప్రిల్ విడుదల, అది 1కి సంబంధించింది. అలాగే 2 అనే మీనింగ్ తోటి కొన్ని సినిమాలు వచ్చేసాయి. ఓకే, 2 జల్ల సీత, 2 మిత్రులు అని. అలాగే 3తో ఏమొచ్చాయి, 4తో ఏమొచ్చాయి, 5తో ఏమొచ్చాయి, 6తో ఏమొచ్చాయి, 7తో ఏమొచ్చాయి, 8తో ఏమొచ్చాయి, 9తో ఏమొచ్చాయి, 10తో ఏమొచ్చాయి, 11తో ఏమొచ్చాయి, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయాలి. చేస్తే ఆలివ్ స్వీట్స్ వాళ్ళు మీకు ఒక 1 కేజీ స్వీట్ బాక్స్ చాలా చక్కగా మీరు అడ్రస్ పంపిస్తే చాలు, నేను దగ్గరుండి పంపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను 2 చెప్పాను, 1 ఏప్రిల్ 1 విడుదల అంటే 1 వచ్చేసింది. అందులో 2 వచ్చేసి 2 మిత్రులు అనే సినిమా వచ్చి, 2 మిత్రుల్లో 2 ఉంది కదా. ఓకే, ఇంకా 2 మీద ఇంకేముంది, 2 జల్ల సీత. ఓకే, ఇంకా 2 మీద ఏమున్నాయబ్బా, 2 మిత్రులు అయిపోయింది, 2 అనే ఒక మూవీ కూడా వచ్చేసింది. ఓకే, మరి అలాగే 3 మీద ఏమున్నాయి, 4 మీద ఏమున్నాయి, 5 మీద ఏమున్నాయి, అలా 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 ఆలోచించి 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. మహేష్ గారు మీ నంబర్ చెప్పరా, కొంచెం మీ నంబర్ చెప్పరా అని అడిగింది ఒక అమ్మాయి. 96180 అని చెప్పాను. అదేంటి సగమే చెప్పావు అని చెప్పేసింది, అంటే కొంచెమే అడిగావు కదా. గుళ్ళో ప్రసాదము కొంచెమే పెడతారు, ఎక్కువ ఏం పెట్టరు. కానీ ఆ ప్రసాదం అలా కళ్ళకు అద్దుకొని అలా తింటే అదొక ఆనందం. బాగా ఆకలైనప్పుడు కొంచెమే బిర్యానీ ఉందనుకో, అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే బస్సులో 1 గంట సేపు నిలబడ్డ తర్వాత కాళ్ళన్నీ గుంజిపోతున్నాయి, చేతులన్నీ నొప్పిలేస్తున్నాయి, మెడకో బ్యాగు, కొంచెం సీటు దొరికితే బాగుండు ఎక్కడన్నా అని చెప్పేసి అన్నప్పుడు పక్కన అందమైన అమ్మాయి, అయ్యో రండి సార్ కూర్చోండి అని కొంచెం సీటు ఇచ్చింది అనుకో, అబ్బా అలాగే ఈవినింగ్ టైంలో 5-6 ఇన్ ద ఈవినింగ్ కొంచెం లైట్గా హెడేక్ వస్తున్నప్పుడు
ఒక జబర్దస్త్ ఇరానీ చాయ్ తాగితే, కొంచెం టీ తాగితే ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా అండి. ఏదైనా కొంచెంలోనే చాలా బాగుంటుంది. కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు. మీ అందరికీ ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చాను. మీకు ఈ మధ్య ఎప్పుడైనా తలనొప్పి లేస్తుందా? పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా లేచిందా? అయితే తలనొప్పిగా ఉంటే ట్యాబ్లెట్ వేసుకోకుండా తగ్గే కొత్త సూత్రాన్ని నిన్న వైద్యులు కనిపెట్టారనమాట. మనల్ని ప్రేమించే వాళ్ళు, ఇష్టమైన వారు ఒక్కసారి కౌగిలించుకుంటే తలనొప్పి, చికాకు దూరమవుతాయని చెప్పేసి చెబుతున్నారు. వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయని చెప్పేసి అన్నారు. దీన్ని వైద్య భాషలో లవ్ ఇండ్యూస్డ్ అనల్జేసియా అని చెప్పేసి పిలుస్తారట. మరి ఇంకెందుకు ఆలస్యం? తలనొప్పిగా ఉంటే ఈ సూత్రాన్ని మీరు పాటించేసేయండి, బయలుదేరండి. నేను ఎక్కడా బయలుదేరలేను, ఎందుకంటే ఈ మైక్ను ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకుంటే చాలు, ఇక నాకు ఏ ప్రాబ్లమ్స్ రావు. ఎవరో వచ్చారు, ఇద్దరు మాట్లాడేద్దాం. చిమ్మప్పటి శ్రీరామూర్తి గారికి వందనాలు. అండ్ అలాగే శారద గారు వచ్చేసారు. శారద గారు నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత శారద గారు వచ్చేసారు. మర్చిపోయారనుకున్నాను శారద గారు మమ్మల్ని. రోజు వింటున్నారా, తింటున్నారా? ఏ మాకు తింటున్నారని అనిపించింది. తినాలమ్మా, రోజు మంచిగా తినాలి. ఓకే, రోజు మంచిగా తినాలండి అంటున్నా. ఓకే, మరి సంక్రాంతికి ఏమేం చేశారు? కష్టపడి వడలు, పెరుగు వడలు, చక్కెర పొంగల్ చేసేటప్పటికి నా స్నేహితం వచ్చింది దానికి. చక్కెర పొంగల్ చేయడానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా ఉండేది చేయాలండి. ఇన్స్టెంట్ ఫుడ్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఈజీయే, కానీ నాకు నేను టైర్డ్గా బట్ ఎనీవే, కొంచెం కష్టపడ్డా కూడా మీ ఆయన బాగానే ఇష్టపడ్డాడు అండ్ మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారు. చక్కెర పొంగల్ అంటే మామూలుగా ఉండదండి బాబు. పొంగల్కి చక్కెర పొంగల్ చేశారా? ఓకే, ఫెంటాస్టిక్. అండ్ అలాగే సుగుణశ్రీ గారు వచ్చేసారు. నమస్తే సుగుణశ్రీ గారు. నమస్తే మామా. బాగున్నారా? బాగున్నా మామా. నెల్లూరు వేడిగా ఉందా, ఉక్కపోతగా ఉందా? చలిగా ఉంది, చలిగా ఉంది. చలిగా ఉందన్నాడే. ఓకే, రైట్. ఇప్పుడు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు మనకు రాగాలాపన కార్యక్రమాన్ని వినిపించబోతున్నారు. ఈ రాగాలాపనలో మీరు లైన్లో ఉన్నారు కాబట్టి చక్కగా మీరిద్దరు ఒక్కొక్క రాగాన్ని చెప్పే ప్రయత్నం చేయండి, చూద్దాము. అండ్ అలాగే శారద గారు మీరు ఓకేనా? ఎస్ అండి. ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి కొన్ని పాటలు ఇప్పుడు రాగాలాపన ద్వారా మేము వినిపించబోతున్నాము. ఈ పాటలు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు రాగం వినిపిస్తారు, మీరు పాట చెప్పేసేయాలి. తొందరపడొద్దు, మొత్తం అన్ని విన్న తర్వాతనే చెప్పేయాలండి. రెడీయా? ట్రై చేయాలి. చిమ్మపూడి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. హరి ఓం సార్, ప్రారంభిద్దామా సార్? చిమ్మేసేయండి సార్. ఇక నేను వరుసగా పాడతాను, అవి మీరు నోట్ చేసుకుని నాకు తర్వాత చెప్తే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ప్రతి పాటకు మధ్యలో చెప్పకుండా అన్ని పాటలు అయిన తర్వాత చెప్పండి. అయిన తర్వాత చెప్పాలి. తర నన
ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. ఇందులో సో ఇప్పుడు ఫస్ట్ అవకాశం ఇవ్వని కల్పిద్దాం మనకు. సో ఫస్ట్ ముందుగా మనకు శారద గారిని అడుగుదాము. శారద గారు, ఇప్పుడు గురుగారు పాడినటువంటి పాటల్లో, రాగంతో వినిపించినటువంటి పాటల్లో మీకు ఏ పాట గుర్తొచ్చింది గురుగారిది? నాకు కూడా తెలుసు, అది నాకు కూడా తెలుసు. నువ్వు శివశంకరి పాట మాత్రం చెప్పొద్దండి, వేరే చెప్పాలి. నువ్వు శివశంకరి పాట కాకుండా వేరే చెప్పాలి నువ్వు ఇప్పుడు. మీకు దొరకబట్టినటువంటి పాట ఏంటి? అయ్యో నాకు తెలుసు, మీరు ఆ పాట వినగానే మీరు ఎంత సంతోషపడి ఉంటారో నేను గెస్ చేయగలను. అంటే మీరు నా బాపతే. అంతే కదా. అలాగే వినుడు వినుడు రామాయణ గద వినుడి మనగా. ఓకే, ఇప్పుడు 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 ఇక మన సుగుణశ్రీ గారికి. సుగుణశ్రీ గారు చెప్పండి అమ్మా. నాకు కూడా మీరు ఫస్ట్ చెప్పింది ఒకటే అర్థమైంది. మీరు శివశంకరి పాట పక్కన పెట్టండి అమ్మా, మీకు దండం పెడతాను నేను. అందరు ఇది ఒకటి దొరకబట్టుకున్నారు, ఇది కాదు. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చెప్పాలి మామ మీరే. నేను చెప్పను గురుగారు? సరే ఫస్ట్ ఒకటి వినిపించండి గురుగారు, చూద్దాం. తరనన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 नन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 
కృష్ణ ముకుంద మురారి అంతేనా చూసావా జయ కృష్ణ ముకుంద మురారి క్యా బాతే క్యా బాతే ఆ పాటలో అసలు ఎంత బాగుంటుంది నిజంగా ఒక నేను అంటే ఒకప్పుడు కృష్ణుడు భక్తుని ఇప్పుడు కూడా భక్తుని అనుకోండి కృష్ణుడి పాటలు అన్న కృష్ణుడి గురించి చదువుకోవడం అన్న నాకు చాలా ఇష్టం ఓకే ఇప్పుడు మీరు శారద గారు మీరేం చెప్పలేకపోయారు ఫస్ట్ ప్రైజ్ అంతేనా చెప్పకుండా ఉన్నందుకు ప్రైజ్ ఇస్తారా మీరు చెప్పలేనందుకు ఫైన్ కట్టాలి అనవసరంగా టైం అంతా మీకు ఇచ్చాము నిజంగానే మీరు పెద్ద తోపులు అది ఇది అని చెప్పేసి మేము మిమ్మల్ని లైన్లో తీసుకుంటే ఆ శివశంకర్ తప్ప ఏం చెప్పట్లేదు మీరు అబ్బో పని చేసుకున్నారు ఒకటి అంతేనా ఇప్పుడు జూనియర్సా సీనియర్సా కాదు సంగీతం మీద ఎంత అభిమానం పాట పట్ల ఎంత ప్రేమ పాట పట్ల ఎంత జాగరూకత పాట పట్ల ఎంత ఆప్యాయత పాటను ఒక పసిపాపలాగా లాలించాలండి ఆడించాలి ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి ఎక్కడ గమకం ఇచ్చారు ఎక్కడ రాగాన్ని అది ఏ స్థాయిలో ఉంది ఆ రాగం అనేది అండ్ అలాగే దీర్ఘాలు ఎక్కడున్నాయి ఆ దీర్ఘాలకి వాళ్ళు ఎంత అందంగా దానికి రాగాలాపన చేశారు దీర్ఘం దగ్గర ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా నేను నేర్చుకోమన్నది ఏంది మేము మిమ్మల్ని లైన్లో ఉంచి ఇంత కష్టపడి చెప్తే ఒక్కటి చెప్పరా మీరిద్దరు కలిసి ఇదేంది ఇది నాకు అర్థం కాదు శారద గారు నమస్కారం అండి మీకు చక్కెర పొంగలే కరెక్ట్ అండి వెళ్ళి తినేసేయండి సరే సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శారద గారు థ్యాంక్ యూ మ్యామ్ ఏం లేదు ఇక ఫస్ట్ చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు చెప్పిన తర్వాతనే ఆయన క్వశ్చన్లు అప్పటి వరకు క్వశ్చన్లు ఏం లేవు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హలో మేడం మళ్ళీ మాట్లాడదాం మేడం ఓకేనా యా సో మాకొద్దు స్వీట్ బాక్స్ అనుకున్నారు నాకు కావాల్సింది అలాగే ఇక రెండో పాట ఒకసారి చెప్పండి గురుగారు రెండో పాట ఏమన్నా ప్రయత్నిస్తాను సౌజన్యంతో ఎవరన్నా కాస్త సహాయం చేయండి వారి సౌజన్యంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు చరణం మాత్రమే అన్న పల్లవి అంటే కనుక్కుంటారు అది కాదు అది కాదు అది కాదు అయితే ఇది ఒక్కసారి గురుగారు మళ్ళొక్కసారి యాజ్ ఇట్ ఈస్గా పాడండి ఒక్కసారి చూద్దాం అంటే పాట పాడమంటారా రాగమేనా రాగమే రాగం నేను ఎట్టి పరిస్థితులు నేను దుర్కపట్టలేదు గురుగారు ఈరోజు ఇంకా చేరలేదా మీ దగ్గరికి సందేశం నేను ఇప్పుడు నేనే కష్టపడుతున్నా నాకెవరు సాయం చేసే వాళ్ళు లేరు గురుగారు అంత వాళ్ళంతా వాళ్ళే వాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఇది చాలా తప్పండి మీరు దయచేసి మీరు ఇలా ఇగో ఈ ఆనందమే వద్దంటున్నాను నేను చెప్పండి గురుగారు మీరే సాయం చేస్తారు ఇంకోళ్ళకి అదే ఒకరి సాయం నాకెందుకండి ఇప్పుడు మీరు వింటున్నారు చాలామంది నాకు తెలుస్తుంది ఈ పాట నాకు తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ కనీసం ఒక్కరన్నా 9705222005 కాల్ చేసి ఒరే మహేష్ ఈ పాట ఇదిరా అని చెప్పేసి చెప్పొచ్చు కదా సరే నేనే కష్టపడి ఏదో ఒకటి కనుక్కుంటాను గురుగారు చెప్పండి క్యా బాతే గురుగారు క్యా బాతే ఇక్కడ గురువు గారు అంటే
అలనాటి ఆ అందమైనటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ మాటలు, ఆ ముద్దు ముద్దు మాటలు, ఆ నవ్వులు, ఆ మురిపాలన్నీ కూడా కలలాయిపోయినాయా? చిన్ననాటి కలలన్నీ కథలాయనా? తనవారు తనవారే విడిపోరులే, కనుమూసి గగనాన కలసేరులే, ఎన్నటికైనను నీదాననే నీదాననే, కనుపాప కరువైన కనులెందుకో, తనవారు పరులైన బ్రతుకెందుకో. ఎంత అద్భుతంగా వాడారు గురుగారు. ఎంత అంటే ఇందులో గురుగారు కనుపాప కరువైన కనులెందుకో అంతేనా? అలాగే తనవారే పరులైన బ్రతికెందుకో. మన అనుకున్న వాళ్ళు వాళ్ళు పరులైపోతే చాలా కష్టం గురుగారు తట్టుకోవడం. అవునండి, ఫెంటాస్టిక్ పాట వినిపించారు ఈరోజు, చాలా ఆనందంగా ఉంది గురుగారు. బరు మల్లకెందుళి కలిసేందుకే మనసైన చిన్నదాని మనసిందుకే రగిలేందుకే కను పాపకరవైన కనులెందుకో తన వారి పరులైన బ్రతుకెందుకో. అంటే విరజాజి శిలపైన రాలేందుకే, విరజాజి శిలపైన రాలేందుకే అంతేనా? అంతే అంతే. మరుమల్ల కేంధూళి కలిసేందుకే, కలిసేందుకే అలా అయిపోయింది బ్రతుకు అని. మనసైన చిన్నదాన్ని మనసిందుకే రగిలేందుకే. క్యా బాతే, క్యా బాతే గురుజీ. ఓకే, నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎవరైనా శ్రోతలు గురుగారు చెప్పిన పాట మాకు నచ్చుతుంది అంటే, అంటే మీకు తెలిసింది అంటే, ఫీల్ ఫ్రీ టు కాల్ మీ ఆన్ 9705222005. మీరు కాల్ చేయగానే ఒక గొంతు హలో అని చెప్పేసి అంటుంది, నేనే. యు కెన్ కాల్ మీ. రెడీ గురుగారు? ఇదండి. ఓకే, సో ఇది మనము అది వినుడు వినుడు రామాయణ గాథ అన్న, అది అదే అదేనా, అది అదేనా గురుగారు? అయిపోయింది, విన్నారా ఎప్పుడైనా అనేది అది పంపించారు వాళ్ళు, పూర్ణ గారు పంపించారు, ఇంకా చాలామంది పంపించారు. చూద్దాం గురుగారు వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఏ పాట పంపించారు ఏంటి. యా నేను ఇప్పుడే చూసి చెప్తున్నాను, మీరు లైన్లో ఉండండి. కనుపాప కరువు అయిన కనులెందుకో తన ఓకే కను ఓకే ఇది ఆల్రెడీ అయిపోయిందండి. తర్వాత చందు గారు ఓకే గురుగారు, ఇప్పటి వరకైతే మనకు తాజా సమాచారం అయితే అలానే ఉంది ప్రజెంట్గా. ఏమండి అందరు నాకు పెడుతున్నారు మెసేజ్లో, ఓకే మనకు యా సెకండ్ సాంగ్ ఓకే. అన్నానా భామిని ఏమని అని, అదేనా అన్నానా భామిని ఏమని అనేదా? కరెక్ట్ అండి. అవునా? సో ఫెంటాస్టిక్ పూర్ణ గారు ఫ్రమ్ యుఎస్ఏ, బాగానే దొరకబట్టారండి. కంగ్రాచులేషన్స్ పూర్ణ గారు. పూర్ణ గారు అలనాటి పాటలు కూడా
నిన్నే నమ్ముకున్నానని నీవే నా ప్రాణమని మాట వరసకెప్పుడైనా అన్నాన భామిని ఏమని ఎప్పుడైనా అన్నాన భామిని ఏమని. ఫెంటాస్టిక్ గురువు గారు. యా అండ్ అలాగే ఏమండి లాస్ట్కి ఇప్పుడు ఫోర్త్ సాంగ్ ఒకటి పాడండి గురుగారు. నెక్స్ట్ సాంగ్ ఇంకోటి ఓకే. ఈ పాట వచ్చేసి అలిగితివాసకి అని చెప్పేసి ఒకరు పంపించారు గురు గారు. అదేనా అలిగితివాసకి అనా? అది కాదు, ఇది ఈ ట్యూన్ వేరే, ఈ పాట వేరే. ఓకే ఇది చెప్పండి గురుగారు మీరే. అసత్యాని కోడి హరిశ్చంద్రుడు సతీసుతుల నమ్మే నడీ నీధిలో అపావాదు బాపరే తీరున యశోదా కిశోర ప్రభు మాధవ చనేవనాల చెరింపగా చనేవనాల చెరింపగా. వినాయక చవితిలో ఎన్టీ రామారావు గారు కృష్ణుడు శమంతకమణి కోసం అన్వేషణ కోసం అడవుల్లో బయలుదేరి పోతుంటే ఎంఎస్ రామారావు గారు బ్యాక్గ్రౌండ్ సాంగ్. ఫెంటాస్టిక్. నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోదాం. ఎస్ తరణ 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 ఇది అలాగే. ఓకే ఏం చేస్తున్నారండి చెప్పొచ్చుగా? నన్ను ఈ రికార్డంలో పెట్టి మీరు అలా ఆనందపడడం బాగాలేదండి. చాలా మంది పుట్టక ముందు వచ్చినటువంటి పాటలు కావచ్చు, అందుకని వాళ్ళు ఎప్పుడో 70s లో 60s లో వచ్చినటువంటి పాటలు అడిగితే ఎట్లనండి అని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు ఒకరు పంపించేశారు, ఒకరు పంపించేశారు, పువ్వై విరసిన పున్నమి వేళ మామొచ్చాడు, అదేనా? ఎక్సలెంట్ అండి, కరెక్ట్ అండి, 100%. థ్యాంక్ యూ గురుగారు. సూపర్. ఎవరండి ఎవరండి చెప్పిన వారు ఎవరండి? ఇది మహేష్ గారేనా? వై వెంకటరెడ్డి గారు పంపించారు ఇది మనకు. కంగ్రాచులేషన్స్. పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా. పువ్వై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేలా వేళ పువ్వై విరిసిన. ఎక్సలెంట్ సాంగ్. ఫెంటాస్టిక్ గురుగారు. యా 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 బాగా చెప్పారండి నిజంగా. వెంకటరెడ్డి గారు చెప్పారు. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. నెక్స్ట్ సార్. తరణా దిస్ ఇస్ లాస్ట్ సాంగ్. తరణా ఇదండి పాట. యా పువ్వై విరిసింది అయితే చాలా మంది పంపించారు గురుగారు. ఇప్పుడు ఆర్జే పద్మజ గారు పంపించేశారు. అండ్ అలాగే వింధ్యా గారు
ఓ చందమామ ఓ చందమామ అందాల మామ ఇదేనా? అంటే మీరు లాస్ట్ సాంగ్ అన్నారు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదెవరు పంపించారండి? ఇది మన పద్మజ గారు, ఆర్జే పద్మజ గారు అండ్ అలాగే వింధ్య గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా పంపించారు. కంగ్రాచులేషన్స్ అండి. యా బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇంకా మనకు ఇంకెవరు పంపించారు? చందు గారు పంపించారు, అలాగే నళిని గారు పంపించారు అండ్ అలాగే ఆర్జే సౌజన్య గారు పంపించారు. మొత్తం ఆర్జేలందరూ పంపించారు, ఇంతమంది పంపించేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్జే సౌజన్య గారు, వింధ్య గారు అండ్ పద్మజ గారు. ఇది పల్లె ఒకసారి వినిపిస్తాను, నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. ఈ పాట మీద నాకు ప్రైజ్ కూడా వచ్చింది, అందుకని నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. రెడీ సార్. సొగసు వయసు తన లావణ్యని చాలని పై సోయగాలు ఏలని లాలింతుమా, ఇక సోయగాలు ఏలని లాలింతుమా. ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా. ఇదండి బాయ్. ఫంటాస్టిక్ గురుగారు. మొత్తానికైతే రాగాలాపన కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది. ధన్యవాదాలు గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా ధన్యవాదాలు, ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చౌదరి కూడా అందరికీ కూడా నమస్కారం. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. సో విన్నారు కదా, ఇది రాగాలాపన కార్యక్రమం ఇంతటితో అయిపోయింది. అండ్ అలాగే శకుంతల గారు కాల్ చేశారు. అయ్యో శకుంతల గారు ఏంటండి మీరు మిస్ అయిపోయారు. అండ్ అలాగే ఎవరు ప్రభావతి గారు చందమామాను పెట్టారు, వెంకటలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఓ మై గాడ్, సో మెనీ మెసేజెస్ టుడే అండ్ అందరు కూడా వింటున్నారనమాట. దట్స్ సో నైస్. సో మరి మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక మన ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మన ప్రోగ్రాంలోకి ఏంటి అంటే 1 నుండి 10 వరకు ఒక్కొక్క నంబర్తోటి కొన్ని మూవీస్ వచ్చాయి. నేను చెప్పాను 1 ఏప్రిల్ విడుదల, 2 మిత్రులు అని చెప్పాను. మరి 3 మీద ఓకే, 3 మీద ఏమేం మూవీస్ వచ్చాయి? 3 మీద ఏమన్నా మూవీ వచ్చిందా? 3 మీద ఏమన్నా మూవీ వచ్చిందా? 3 మీద ఏమన్నా మూవీస్ ఉన్నాయా? 9705222005. అండ్ వాయబ్బా వాయబ్బా వాయబ్బా, ఎన్ని మెసేజ్లు అండి, ఎన్ని మెసేజ్లు అయితే ఫెంటాస్టిక్ అండి. శారద గారు, సౌజన్య గారు అండ్ శ్రీరామూర్తి గారు, సుగుణశ్రీ గారు అండ్ అలాగే ప్రభావతి గారు, శకుంతల గారు, ఇంకా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. దట్స్ ఫెంటాస్టిక్. అండ్ అలాగే మనతో మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో. హలో అండి, వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను. వెంకట్ రెడ్డి గారు, వై ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, కానీ ఒక విషయంలో బాధపడాల్సి వచ్చిందండి. ఎందుకు సార్? నేను గురువు గారు అలా పాటలు పాడుతుంటే పాటలన్నీ టెక్స్ట్ మెసేజ్ లో పంపించానండి. మీరు ఇక ముందు దయచేసి టెక్స్ట్ మెసేజ్ల పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కరెక్ట్ అండి, కరెక్ట్. నిజంగా నన్ను క్షమించండి, నేను వాట్సాప్లో నేను చూస్తూ ఉన్నాను వెంకరెడ్డి గారు, నేను టెక్స్ట్ మెసేజ్ చేస్తున్న విషయం. అయితే అది పాపప్ కావట్లేదు, టెక్స్ట్ మెసేజ్లో మీరు పెట్టేది ఇప్పుడు చూశాను. ఇప్పుడు మీరేం పెట్టారు? కృష్ణ ముకుంద కనుపాప వినుడు. బట్ ఒక్కటి మాత్రం నాకు ఒకటి అంటే ఒకటి వచ్చేసింది, కృష్ణ ముకుందాం అనేది మాత్రం ఒక్క మధ్యలో అనౌన్స్ చేశాను మీ పేరును, పువ్వై విరిసిన. అవును అవును, అది అది మాత్రం మీరేం బాధపడదు సార్, అందరికి ప్రాబ్లమ్స్ వస్తాయి వెంకరెడ్డి గారు. అలా ఏం లేదండి, మామ మీద మాకు ఎప్పుడు కోపం లేదండి, కాకపోతే ఉన్న విషయం చెప్తామండి. ఊరికే అన్నారు లేదు సార్. వెంకరెడ్డి గారు ఎలా ఉన్నారు సార్? ఏం తిన్నారు లంచ్ లో? బాగున్నానండి, లంచ్ లో మంచి చిక్కుడుకాయ కర్రీ తిన్నానండి. సార్ మీరు నమ్ముతారో నమ్మరు, నాకు చిక్కుడుకాయ గురించి ఒక మంచి కథ చెప్తాను.
అండ్ అలాగే ఈ చిక్కుడుగాయలో కొంచెము అంటే అటు మరీ లేతగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటాయి కొన్ని. అలా ఒక కిలో ఒక 2 కిలోలు చిక్కుడుగాయలు కొనుక్కొని చక్కగా ఆ గింజలన్నీ కూడా తీసి మంచిగా నీట్గా కడిగేసి ఆరబెట్టేసి, అంటే లోపల ఉంటాయి కాబట్టి కడగాల్సిన అవసరం లేదు, పురుగులు అవి ఏమి ఒకవేళ ఉంటే మనకు భయం వేస్తే కడుక్కోవచ్చు. మంచిగా నీట్గా దాన్ని క్లాత్తో నీట్గా తుడిచి స్టవ్ వెలిగించేసి గిన్నె వేసి గిన్నెలో మంచిగా ఆనియన్స్ మంచిగా తరిగేసి అండ్ అలాగే కొంచెము అల్లమెల్లిపాయ వేసి అందులో ఈ ఈ చిక్కుడు గింజలన్నిటినీ అందులో వేసి అలా 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 కలిపేసి దాని మీద కొంచెము ఉప్పు కారము లేకుంటే ఇంకేదో ఈ కారం బదులు ఇంకేదన్నా పేపర్ వేసుకుంటా అంటే కూడా వేసేసుకోవచ్చు. పేపర్ అంటే మళ్ళా మసాలాలు వేసేసుకొని లాస్ట్కు కొత్తిమీర పుదీనా వేసి అలాగే అది దించేసి అలా వేడి వేడిగా తింటూ ఉంటే ఉంటుందండి వెంకటరెడ్డి గారు. చిక్కుడుగాయలో ఉన్నటువంటి ఆ ఆ టేస్టే వేరండి. ఆ రుచిని చూసి ఏమనిపిస్తుందంటే పెట్టేస్తా. దీనికి కూడా వెంకరెడ్డి గారు ఆన్సర్ పంపించారండి. మళ్ళా అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మామగారు, మొన్న మీకు విజిల్ పాట వినిపించడానికి ఈ రోజు వస్తానని చెప్పాను. అవును, వచ్చిన చెప్పినట్టుగా వచ్చానండి. వచ్చి వినిపించారు సార్, చక్కగా వినిపించారు. మంచి పాట వినిపించారు, నాకు ఇష్టమైనటువంటి పాట. ఇప్పుడు 2 పాట కూడా వినిపించాలనా? అయితే 1976లో అనురాగాలు అని ఒక సినిమా వచ్చింది మామ. అనురాగాలు, ఓకే. ఎస్, అది అందులో ఏమంటే మన అందాల నటి శ్రీదేవి గారు అప్పుడప్పుడే మరి తెరంగేట్రం చేస్తున్న రోజుల్లో ఒక అంధురాలిగా నటించడం జరిగింది. ఓకే, అయితే తన మీద ఒక పాటను చిత్రీకరించారు. ఆ పాటని ఈ మధ్య అనుకోకుండా ఫ్లూట్ లో కొద్దిగా పాడి చూస్తే చాలా బాగా అనిపించింది. విజిల్ తో పాడి చూసినప్పుడు కొద్దిగా వినిపిస్తాను. కొద్దిగా ఒక పల్లవి ఒక చరణం వినిపించండి సార్. రెడీ సార్.
ఇదండి. ఫెంటాస్టిక్ వైబీ సార్, మొత్తానికి అయితే అదర కొట్టే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకరెడ్డి గారు కాల్ చేసి అలాగే ఈల పాట వినిపించినందుకు. తెలియని వాళ్ళ కోసం ఈ పాట లిరిక్ ఏంటంటే, ఏ తోడు లేదు నాకెవ్వరు లేరు, ఈ ఇలలోని అందాలు నే చూడలేను అనే పాట అండి. వెరీ నైస్ సార్, వెరీ నైస్ వెంకరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, యా సచిన్ నైస్, ధన్యవాదాలు సార్. చాలా మంచి సాంగ్ వినిపించారు వెంకరెడ్డి గారు. మరి మన సంగతి అండి, ఎంతవరకు ఆలోచించారండి, వచ్చిందా రాలేదా? ఒక సర్వే వచ్చింది, ఆల్వేస్ సర్వే జనా సుఖినో భవంతు. ఒకప్పుడు ఎవరిదైనా పెళ్ళికి వెళితే ఆడాళ్ళ ధ్యాస అంతా వారి పిల్లలపైనే ఉండేదట, ఎక్కడ తప్పిపోతారో అని చెప్పేసి. వాడు లంచ్ కోసం వెళ్ళినా లేకుంటే డిన్నర్ కోసం వెళ్ళినా, మమ్మీ ఇప్పుడే ఐస్ క్రీమ్ తెచ్చుకుంటా అని చెప్పేసి, అలా ఎప్పుడైనా ఎవరిదైనా పెళ్ళి జరిగితే అక్కడ ఆడవాళ్ళ ధ్యాస అంతా వాళ్ళ పిల్లల మీదే ఉండేదట. కానీ ఇప్పుడు ధ్యాస అంతా కూడా తమ భర్తలపైన పెడుతున్నారు. ఇది నా సొంతం కాదు, ఒక సర్వేలో తేల్చి చెప్పారు. భార్య అంటుంది, ఏమండి ఏమండవాయ్, నేను నాగార్జున అభిమానిని, అందుకే కళ్యాణ్ జ్యువెలర్స్లోనే బంగారం కొంటానండి అనగానే భర్త అంటున్నాడు అనమాట. ఓ అవునా, మరి నేను వెంకటేష్ అభిమానిని, అందుకే ముత్తూట్ ఫైనాన్స్లోనే కదా బంగారం అంతా తాకట్టు పెట్టాను అన్నాడు అన్నాడు. ఇక తర్వాత ఏం జరిగింది అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది. ఓకే అండ్ అలాగే ఇక మనీ గారు ఫ్రమ్ యుఎస్ఏ, తీస్మార్ ఖా, మూడు ముళ్ళ బంధం, త్రీ ఈడియట్స్, త్రీ మంకీస్, త్రీ వావ్ ఫెంటాస్టిక్, త్రీ మీద వచ్చేసాయి, చాలామంది త్రీ మీద చెప్పారు. అండ్ సుగుణశ్రీ గారు కూడా చెప్పారు. అండ్ అలాగే శతమానం భవతి, శతమానం భవతి, కాళ్ళ శ్రీనివాస గారు కోదాడ, ఓ శతమానం భవతి అని చెప్పేసి అన్నారు. ఓకే కాళ్ళ శ్రీనివాస గారు ఏంటి మన ఈ రేడియో నెంబర్కి పాపం ముత్యాలమ్మకు పంపించుంటున్నాడే. శ్రీనివాస గారు, సార్ మీరు ఆ నెంబర్కి పంపలేదా? సరే ఆ నెంబర్ కన్నా పెట్టండి, లేదంటే ఇక్కడి నుంచి లేచి నేను ట్రాన్స్ఫర్ చేస్తానండి అది. ఓకే సో మరి ఇప్పుడు మూడు మీద పాటలు అయిపోయినాయి, మరి ఇక నాలుగు మీద ఏమున్నాయి? నాలుగు మీద, ఫోర్ మీద, చార్ మీద, ఏక్ దో తీన్ చార్, చార్ మీద కరెక్ట్. చార్ మీద ఏమున్నాయి, ఫోర్ మీద ఏమున్నాయి, నాలుగు మీద ఏమున్నాయి? అలాగే నేను మర్చిపోయాను, కొండ అద్దమందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా. ఎంత పెద్ద కొండైనా అద్దంలో కొంచెమే కనబడుద్ది. ఓకే కొన్ని కొన్ని పాటలు ఉంటాయి వేమన గారి, ఒక అద్భుతం. సో ఇవాళ యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం జగన్ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మిగతా చాలామంది అయితే నేను ఒక హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళానన్నమాట. ఎవరో ఒక సార్ నన్ను తీసుకెళ్ళిపోతే, మహేష్ గారు రండి మీరు కూడా అంటే, సార్ నేను రాను సార్, మీరు వెళ్ళండి అంటే, లేదండి ఆయన చాలా మంచివారు, ఊరికే రండి మనతోటి అని చెప్పేసి అంటే, నేను హైదరాబాద్లో నాకు అలానే అనిపించేసింది, అలాగే గుంటూరులో కూడా ఒక ఫేమస్ లాయర్ ఆయన, ఎందుకో తరచుగా నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. వెళితే ఆ గుంటూరు లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఏదో ఆయన ల్యాండ్ ఇష్యూ ఏదో చెప్పుకున్నారు. చెప్పకుండా మనసంతా కూడా బుక్స్ మీదే ఉంటుంది. ఎవరన్నా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీవీ ఏంటి, వాళ్ళ టీపా ఏంటి, వాళ్ళ కిచెన్ ఏంటి, అవని నేను చూడ, ఫస్ట్ బుక్స్ చూస్తా. వీళ్ళకు బుక్ రీడింగ్ ఉందా లేదా, చేలో బుక్ రీడింగ్ లేదు పక్కన పెట్టేసేయి.
తర్వాత ఇల్లు ఎలా బాగా అలంకరించుకున్నారనేది చూస్తా, అలాగే ఇంటీరియర్ డెకరేషన్ ఎలా చేశారనేది చూస్తా. తర్వాత మెల్లగా కిచెన్లోకి దూరిపోతా, కిచెన్లో లేటెస్ట్ యాక్సెసరీస్ ఏమున్నాయి, కొత్తగా ఏం వాడుతున్నారు, ఈ పాతలు అవే గిన్నెలు అవే బోళ్ళు బొచ్చలు మానేయాలండి ఇవన్నీ. ఆ ముకుడు ఉంటుందండి, ఆ ముకుడుకో దండం అండి బాబు, అది నల్లగా అయిపోయి పచ్చలు పచ్చలు రాలిపోతుందండి, తీసేయండి తొందరగా. మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఒక ఇంటికి వెళ్తే ఒక ముక్కుడులా ఉంది, ఒక తవాలాగా ఉంది, దాని మీద చిన్న చిన్న గీతాల్లా ఉన్నాయన్నమాట. అన్న ఇదేంటండి అన్నాను, ఇవి చికెన్ గ్రిల్ కోసం చేసుకుంటారండి. మహేష్ గారు ఇప్పుడు మనం చికెన్ అంతా మ్యారినేట్ చేసిన తర్వాత దీనిలో మనం గ్రిల్ చేసుకోవచ్చు. ఓ మై గాడ్ ఇది అదే అని చెప్పేసి ఇన్స్టా పార్ట్ అంటే ఆల్రెడీ వచ్చేసింది మనకు. అట్లా మనకు ఇవన్నీ లేటెస్ట్ కిచెన్ యాక్సెసరీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే అంటే ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్గా అయిపోయిందండి, ఏదో ఎయిర్ ఫ్రైయరా ఏదో వచ్చేసింది, అది దాంతో మంచిగా ఫ్రై చేసుకుంటున్నారు హాయిగా, ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా లేటెస్ట్గా ఏమన్నా మీకు చికెన్ చికెన్ అంటున్నా, ఊకే చికెనే వస్తుంది. ఈ కిచెన్ యాక్సెసరీస్ కొత్తగా ఏమైనా ఉంటే నాకు కొంచెం ఫార్వర్డ్ చేయవా? ఓకే సో అదన్నమాట. సో నాలుగు అయిపోయాయి, మరి నాలుగు మీద ఏమేమి ఉన్నాయి ఏంటి చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే యోగి వేమన ఈరోజు ఆయన జయంతి. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన వేమన శతకం ఉంది పెద్ద బొక్కు వాళ్ళ ఇంట్లో. నాన్న ఈ లా ఎక్కడిది, ఇది ఎక్కడిది, అరే వేమన పద్యాలు ఎందుకు చదువుతారు లాయర్స్ అని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. అనుకుని మెల్లగా నా నోటి దూలనో ఏంటో నాకు అర్థం కాదు, బట్ తెలుసుకోవడంలో నథింగ్ రాంగ్ ఇన్ లర్నింగ్ అది కదా అని అడిగాను. సరే బుక్స్ చూస్తే అన్నీ లాకు సంబంధించినవి ఉన్నాయి, మరి ఈ వేమన బుక్ ఉంది సార్, ఈ వేమన బుక్ కూడా చదువుతుంటారా మీరంటే, మహేష్ గారు ఎంత పెద్దది అయినా కూడా, ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా ఈ వేమన శతకాల్లో వేమన పద్యాల్లో ఒక నిగూఢమైనటువంటి ఒక మీనింగ్ ఉంటుందండి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి నేను షాక్ అయిపోయాను నిజంగా కూడా. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది కదండి, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది మనం అప్పుడప్పుడు చూడాలండి. మనకు చూస్తేనే మనకు చాలా తెలుస్తుంటుంది ఈ వేమన పద్యాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి. దానికోసం అని చెప్పేసి మనం ఏదో 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 పెద్ద పెద్ద బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. వేమన శతకాన్ని ఒక్కసారి చూడండి, ఎలా ఉండాలనో ఎలా ఉండకూడదో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇంకా ఇది అమెరికా అవుట్ సైడ్ వాళ్ళకి తెలియనట్టుంది, తెలిస్తే వాళ్ళు మళ్ళీ తెలుగులోకి దీన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. అట్లా ఆల్రెడీ తెలుగులో ఉంది, తెలుగులోకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేసుకుంటే చాలా గొప్పగా ఫీల్ అవుతారన్నమాట. ఓకే ఇక కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది, మనకు బ్రేక్ కూడా అవసరం కాబట్టి చక్కని కాఫీ ఒకటి వచ్చేసింది, కాఫీ తాగేస్తా, చిన్న బ్రేక్ కూడా తీసుకుందాం. ఓకే ఇక మిగతా న్యూస్ విషయానికి వెళ్దాము. న్యూస్ అంటే మనకు కేసీఆర్ గురించి అవసరం లేదు, కేటీఆర్ గురించి అవసరం లేదు, జగన్ గారి గురించి అవసరం లేదు, హాయిగా ఏది అవసరం లేదు. కాకుంటే అరుదైన జాతి గబ్బిలం గురించి మనం మాట్లాడదాం. ఒక ఊళ్ళో ఒక గబ్బిలం కనిపించేసింది, జనాలందరూ కూడా పరిశీలన దాని దగ్గరికి వెళ్ళి చూస్తున్నారట. ఎందుకంటే అది ఆరెంజ్ గబ్బిలం, ముందే దాన్ని చూస్తేనే భయం మనకు. గబ్బిలం కనబడంగానే నాకు ఈ మధ్య కరోనా ఎగిరి ఆకాశంలో ఎగిరిపోతున్నట్టు కనబడుతుంది. అలా ఎగురుకుంటూ కరోనా గబ్బిలం రూపంలో మన ముందుకు వస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఛత్తీస్గఢ్లోని కాంగేరా ఘాట్ నేషనల్ పార్క్లో ఒక ప్రత్యేక జాతుల వన్యప్రాణులను ట్రాక్ చేసేందుకు అడవి శాఖ కెమెరాలను ఏర్పాటు చేసిందన్నమాట. అయితే ఈ ట్రాకింగ్లో అరుదైన జాతికి చెందినటువంటి ఆరెంజ్ గబ్బిలంతో పాటు అంతరించిపోతున్నటువంటి భారతీయ తొడేలు జాతి కనిపించేసింది. గతంలో బ్లైండ్ ఫిష్, కామన్ హిల్ మైనాలు కూడా ఇక్కడే కనిపించాయన్నమాట. దీంతో తాజాగా కనిపించినటువంటి ఆరెంజ్ గబ్బిలం, ఈ తొడేలకు సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. తొడేలు మీకు ఎన్ని కావాలి సార్,
మా ఊళ్ళో మస్తున్నాయి, మీరు రండి నేను చూపెడతా. అలాగే ఎప్పుడన్నా మీరు మారథాన్లో పాల్గొన్నారా? నేను పాల్గొన్నాను, కానీ ముంబైలో ఒక 80 ఏళ్ల వృద్ధురాలు భారతి అనే ఒక వృద్ధురాలు చీరలో 51 నిమిషాలు 4.2 కిలోమీటర్లు మారథాన్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. మారథాన్లో మీరు కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే హుసేన్ బోల్ట్ మీకు తెలుసు కదా, పరుగుల వీరుడు, 103 కోట్లు పోగొట్టుకున్నాడండి. ఎంత అన్యాయం అండి నిజంగా. అండ్ అలాగే మొన్న జరిగినటువంటి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్, సో నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగగా మనకు టీమిండియా ఆల్రెడీ గెలిచిందనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ను ప్లే చేశారు అక్కడ. దీంతో ఒక్కసారిగా స్టేడియం దద్దరిల్లిపోయిందన్నమాట. ఓకే, ఇంకా మిగతా విషయాలు కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా నేను. నేను ఎక్కడో రాసిపెట్టుకునే ఈ క్వశ్చన్ మీ అందరిని అడగాలి, ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మీ అందరిని అడగాలని చెప్పేసి, బట్ కనబడతలేదే అది. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మరి 4 మీద 5 మీద 6 మీద 6 వరకు చెప్పండి చాలు. 4 మీద ఏ సినిమాలు ఉన్నాయి, 5 మీద ఏ సినిమాలు ఉన్నాయి, 6 మీద 7 మీద 6 7 చెప్పండి. మిగతా 3 మనం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఓకే, అలాగే మీకు ఎంత ఇంగ్లీష్ వస్తుందో ఈరోజు ట్రాన్స్లేషన్లో నాకు తెలుసుకోవాలని ఉంది. నేను ఇక్కడ చెప్తా, దాన్ని ట్రాన్స్లేట్ చేయండి చూద్దాం. ఓకే, ఒక కన్ను, ఒక అందమైనటువంటి కన్ను, మామూలు కన్ను అనుకోండి, కన్నును ఏమంటారు ఇంగ్లీష్లో? ఓకే కదా. అలాగే చట్టం అని చెప్పేసి అంటుంటారు కదా, చట్టం, చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పేసి అంటుంటారు కదండి, చట్టాన్ని ఏమంటారు కదా. అలాగే చూపును ఏమంటారండి, చూపుని కదా. ఎస్, ఈ అన్నీ కలిపితే వస్తుంది ఐ లవ్ యూ. ఆ నలుగురు ఇస్ ద ఫెంటాస్టిక్ ఆన్సర్. ఆ నలుగురు చాలామంది పంపించడం జరిగిందనమాట. ఓకే, ఆ నలుగురు మూవీ వచ్చేసింది, బట్ 5 తోటి ఏమొచ్చిందండి? 5 తోటి ఎస్, పంచ పాండవులు. ఓకే, 6 తోటి ఏమొచ్చేసింది? 6 అడుగుల బుల్లెట్ వచ్చేసింది. అండ్ అలాగే 6 అనే సినిమా కూడా వచ్చేసింది. ఓకే, మరి 7 తోటి ఏమొచ్చేసిందండి? 7 అంతస్తుల మేడ. లాయర్ అంటున్నాడు, ఏమ్మా నీ భర్త ఎలా చనిపోయాడు అనగానే భార్య అంటుంది, నా భర్త ఎలా చనిపోయాడంటే విషం తిని చనిపోయాడు యువర్ ఆనర్. అవునా? కానీ అతని శరీరం మీద ఉన్న గాయాలకు మీరేం సమాధానం చెప్తారు? అంటే విషం తినా అన్నాడు డాక్టర్. ఆ యువర్ ఆనర్. ఓకే, యా, హాయ్ మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ఒక చిలిపి ప్రశ్న సార్, చెప్పండి మేడం. తినడానికి తీసుకుంటాం కానీ తినలేమండి, ఏంటది అన్నారు. తినడానికి తీసుకుంటాము కానీ తినలేము అంటే ప్లేట్ అండి, ప్లేటు. ప్లేటు తినడానికే తీసుకుంటాము కానీ ప్లేట్ను తినలేంగా, అది అన్నమాట. ఓకే, భార్య అంటుందన్నమాట, ఏమండి మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఫోన్కి లాక్ పెట్టకుండా ఉండండి చూద్దాం అని చెప్పేసి అడిగిందనమాట. ఫోన్ లాక్, వాపో. భర్త అంటున్నాడనమాట, సరే నువ్వు అందంగా ఉన్నావని నీకు నమ్మకం ఉంటే నీ ముఖానికి మేకప్ వేసుకోకుండా చూద్దాం, అప్పుడు నా మొబైల్ ఇస్తా నీకు. కేల్ కథం దుకాణం బాబు.
అమ్మాయి అంటుందన్నమాట, మహేష్ నీ ప్రేమలో పడి పిచ్చిదాన్ని అయిపోయాను నేను అనగానే, అబ్బో మరి నేను మాత్రం కలెక్టర్ అయిపోయానా, రోడ్డు పక్కన పకోడీలు అమ్ముకుంటున్నాను. యా చాలామంది అంటూ ఉంటారు, మహేష్ గారు దూరం అంటే ఏంటండి అని. దూరం అంటే మీటర్లు కిలోమీటర్లు మాత్రమే కాదండి, ఇద్దరు వ్యక్తుల మధ్య మౌనం కూడా దూరమే. సో ఆ మౌనాన్ని వీడండి, హాయిగా మాట్లాడండి, హ్యాపీ. ఓకే, అండ్ అలాగే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది, అప్డేట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక రేపు అఖండ మూవీ రిలీజ్ అవుతుంది. పిచ్చానికేమైనా అఖండ మూవీ రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ అయిపోయి అద్దరిపోయింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు రేపు రిలీజ్ అని చెప్పేసి అంటున్నావు, ఆగండి ఆగండి, హిందీలో అఖండ రిలీజ్ అయిపోతుంది. సో నాకు తెలిసి హిందీలో కూడా ఇది జబర్దస్త్గా ఆడుతుంది అన్నమాట. అలాగే ఇక 103 కోట్లు ఆయన ఎక్కడ మోసపోయాడు ఏంటి, పరుగుల వీరుడు జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఆర్థికంగా మోసపోయాడు, స్టాక్స్ అండ్ సెక్యూరిటీ లిమిటెడ్ అనే సంస్థలో పెట్టుబడి పెట్టగా అతని ఖాతా నుంచి ఏకంగా $12.7 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 103 కోట్లు మాయమయ్యాయి. 10 రోజుల్లో డబ్బును తిరిగి చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అతని తరపున లాయర్లు కంపెనీని హెచ్చరించారనమాట. అతనితో పాటు చాలామంది 30 మంది ఖాతాదారులు పెద్ద మొత్తంలో నష్టపోయినట్టు తెలుస్తుందన్నమాట. ఈ చాలామంది కాల్స్ వస్తున్నాయి, సార్ మీరు ఇన్వెస్ట్ చేస్తారా, మీరు డబ్బులు ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తారా, డబ్బులు ఉంటే కదండి ఇన్వెస్ట్ చేయడానికి. హైదరాబాద్లో ఏమైపోయినాయి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, ఎవరి దగ్గర కూడా డబ్బులు కనబడతలేవండి. రెసిషన్ అయిపోయింది, ఉన్న ఉద్యోగం పోతుంది. అమెజాన్లో మళ్ళీ ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, మళ్ళీ 10,000 మందిని తీసేశారట. స్విగ్గీలో 25% ఆఫ్ ఎంప్లాయీస్ని రిలీజ్ తీసేస్తున్నారట. ఇలా సడన్గా తీసేస్తే ఎట్లా, బట్ సడన్గా తీసేసినా కూడా మనకు ఒక గుండె ధైర్యం ఉంటుంది. ఏ పోతేమో నీతి ఏం కాదన్నట్టుగానే ఉండాలి మనం ఏదైనా కూడా. పాపం నాకు కొన్ని కారణాల వల్ల నేను విజయ్ ఆంటోనీ డబ్బింగ్ నేను మిస్ అయ్యాను. ఫస్ట్ భిక్షగాడు అనే ఒక మూవీకి వాయిస్ టెస్ట్ ఉంది, మీరు మద్రాసు రావాలి అంటే నేను ఎందుకో వెళ్ళలేకపోయాను, 2 డేస్లో వస్తాను అని చెప్పేసి అన్నాను. అంతలోపే అది ఫైనల్ అయిపోయింది, వేరే అతను చెప్పాడు, మంచి సింగర్ చెప్పాడు. అయితే హీరో విజయ్ పరిస్థితి ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పేసి తెలిసింది, చాలా బాధ ఇస్తుంది నాకు. మలేషియాలో జరిగినటువంటి ప్రమాదంలో గాయపడ్డ హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గాయపడ్డ విజయ్ పళ్ళు విరిగిపోగా దవడ ఎముక సైతం విరిగి ముఖానికి కూడా చాలా బలంగా దెబ్బలు తగిలాయని చెప్పేసి సమాచారం. ప్రస్తుతం అతడు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండగా కండిషన్ సీరియస్గా ఉండటంతో మలేషియా నుంచి చెన్నైకి తరలించి చికిత్స అందిస్తున్నారట. సో ఆయన పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఆయన ఒక మంచి నటుడు, ఆయనకు ఎంత మంచి గొప్ప ఫ్యూచర్ ఉంది, దేవుడి దయవల్ల ఆయనకి ఏం కావద్దు, ఆయన మంచి బ్రతకాలని చెప్పేసి మనం కోరుకునే ప్రయత్నం చేద్దాం, ప్రే ఫర్ హిమ్. ఓకే, ఇక నష్టాల్లో స్విగ్గీ, 10% ఉద్యోగుల కోత, మనం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఆస్కార్ ఓటింగ్ పూర్తయిపోయింది కంప్లీట్గా. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆస్కార్ అవార్డుల ఎంపిక ప్రక్రియలో కీలక ఘట్టం నమోదైంది, కీలక ఘట్టం పూర్తయిపోయింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. 7 రోజుల పాటు సాగినటువంటి ఓటింగ్ ముగిసింది. అయితే గత 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఎప్పుడూ జరగనంత స్థాయిలో 80 దేశాలకు చెందినటువంటి అకాడమీ సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడుతుండడంతో చాలా చర్చాంశనీయంగా మారింది ఇదంతా కూడా. భారత్ నుంచి 10 సినిమాలు ఉన్నాయి అందులో అని చెప్పేసి అంటున్నారు. మరి 10 సినిమాలు ఏమేమి ఉన్నాయి, ఆస్కార్ అవార్డు మరి ఎవరు గెలుచుకోబోతున్నారు ఏంటి అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంది నాకు మాత్రం. బట్ మనకే రావాలి, RRRకే రావాలి, లేకుంటే ఓకే. అండ్ మొన్నట వచ్చినటువంటి కాంతారా మూవీకి రావాలని చెప్పేసి మనం కోరుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఎవరో ఆత్మీయులు రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, 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 నమస్తే అండి. ఓకే,
నో ప్రాబ్లం, కాల్ కట్ అయిపోయింది. ఇక జాక్పాట్ గురించి మాట్లాడదాం. ఏమండి, నేను ఏమన్నాను, ఆ $2 పెట్టేసి టికెట్ కోరండి ప్లీజ్. ఆ మిలియన్ ఏదో ఉంది కదా, $2 మీరు అక్కడ గ్రాసరీస్కి వెళ్తుంటారు, మధ్యలో ఎక్కడో దగ్గర ఉంటుంది, ఏం కాదు, పోతే పోనీ $2 మీరు కొనండి, లక్కీగా వస్తే మనకే కదా అంత అమౌంట్. నాకేం అవసరం లేదు, మీ దగ్గర దాపెట్టుకుంటే చాలండి. నేనే చాలా గొప్పగా చెప్పుకుంటాను, ఇగో మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు 10 crore వచ్చాయి అని చెప్పేసి సంతోషం మన వాళ్ళకి వస్తే. ఓకే, అయితే వృద్ధుడికి 5 crore జాక్పాట్ తగిలిందండి. పంజాబ్లోని మొహలీలో మహంత్ దాస్ అనే వృద్ధుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడనమాట. లోహ్రి లక్కీ డ్రాలో 5 crore లాటరీ తగిలింది, దీంతో అతడి కుటుంబం సంతోషంతో మునిగి తేలుతుందనమాట. ఈ విషయం తెలిసినటువంటి గ్రామస్తులంతా మహంత్ దాస్ ఇంటికి తరలిస్తున్నారు, జాక్పాట్ కొట్టినటువంటి దాస్ను అభినందనలు తెలియజేస్తున్నారు. ఏమరా దాసు, దాసు 5 crore వచ్చినాయి, ఇక నువ్వు కోటీశ్వరుడివి, పెద్ద బిల్డింగ్ కొనుకో, మంచిగా కారు కొనుకో, బంధువులందరి మధ్య ఇక అందరూ ఈ 5 crore వచ్చినాయి ఏందో కానీ ఆల్మోస్ట్ 10 crore మందికి తెలుస్తుంది ఈ విషయం. పరిచయం లేని వాళ్ళందరూ కూడా పరిచయం చేసుకుంటారు, స్వీట్ బాక్సులు, పూలు, పళ్ళు అన్నీ తీసుకొని వచ్చేస్తారు. ఇక మెల్లగా ఫస్ట్ ఇక పాపం వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటే లేండి మనకెందుకు కదా. బట్ ఎనీవే అటువంటి ప్రయత్నించాలండి, ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అండ్ సికింద్రాబాద్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, డెక్కన్ స్పోర్ట్స్లో మంటలు చెలరేగాయి అనమాట. ఈ భవనం 6 గంటలుగా ఈ అగ్ని కీలకాల్లో పాపం మండుతూనే ఉంది. అండ్ కాకుంటే భవనం కూలితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో సిబ్బంది అంతా కూడా నిమగ్నమయ్యారు. హలో, యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? అనిల్ గారు. బాగున్నాను అనిల్, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? బెంగళూరు నుండా? ఓకే అనిల్ బా, ఎలా ఉంది బెంగళూరు? చాలా క్లియర్గా ఉందా, చలిగా ఉందా బెంగళూరు? ఓహో చలి చలిగా ఉంది. ట్రాఫిక్ కూడా బాగానే ఉన్నట్టుంది కదా మీ వెనకాల, ట్రాఫిక్ కూడా చాలా బాగానే ఉంది కదా అంటున్నా. బస్సు వచ్చేసింది, ఆరన్ కొట్టాడా? మరి మీరు బస్సులో వెళ్తున్నారా లేకుంటే మీకు సెపరేట్ వెహికల్, ప్రైవేట్ వెహికల్ ఏమైనా ఉందా? బస్సులోనే వెళ్తారా? బస్సులోనే చాలా సురక్షితం అండి. ఈ రైడరు అది ఇది కాస్త జాగ్రత్తగానే ఉండాలి రైడర్ తోటి. ఈ మధ్య హైదరాబాద్లో రైడర్ అని చెప్పేసి ఒకటి కొత్తగా వచ్చిందండి. రైడర్ రైడర్. సో మనకు 2-wheeler కావాలంటే 2-wheeler వచ్చేస్తుంది టక్కున మన దగ్గరకు వచ్చేసి. సార్ మీరేనా అని చెప్పేసి అంటారు. మనమే బ్రదర్. మీ పేరు అనగా నా పేరు మహేష్. మరి మహేష్ కాదండి, ఇది రాజేష్ పేరుతో ఉంది అంటారు. రాజేష్ అన్నటోడు నాలానే పక్కన వాడెక్కాల్సింది నేనెక్కి, నేనెక్కాల్సింది వాడెక్కి, ఇంత ఘోరంగా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో చక్కగా కాకుంటే చిన్న చిన్న స్కూటీలు మనము, ఆ చిన్న చిన్న స్కూటీ మీద మనం ఎక్కితే ఏనుగు ఎల్కపిల్ల మీద ఏనుగెక్కినట్టు ముందే అంటాం అనమాట. బాబు స్కూటీ ఆరా, పెద్ద బండి అనగా సార్ పెద్ద బండే తీసుకొస్తున్నా. అయితే ఈ మధ్య ఇట్లనే మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పాపం బైక్ మీద వెళ్తుందన్నమాట. వెళ్తుంటే ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాడు, అరే మీ చెల్లె వేరే బండి మీద పోతుంది చూసుకున్నవారా అన్నాడట. అలాగనే వీడు కాల్ చేసి, ఎరా ఆఫీస్లో ఎవరన్నా డ్రాప్ చేశారంటే, అన్నయ్య ఆఫీస్కి రైడర్ మీద వెళ్ళాను. ఓ రైడర్ మీద వెళ్ళావా బంగారం? అలా తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు చాలా వస్తున్నాయి. ఇక పాపం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నారనుకో, సడన్గా అమ్మాయి రైడర్ మీద వెళ్తుందనుకో, వీనికి ఎక్కలేనటువంటి కోపం, నన్ను కాదని పేరు అని బండి మీద పోతుంది. మెల్లగా
ఆమెను బైక్ మొత్తం ఫాలో అయిపోయి ఆమె దిగిన తర్వాత వాడికి డబ్బులు ఇస్తుంటే అయ్యో పాపం రైడర్ మీద పోయి క్షణికా వేసాం. సో అట్లా అమ్మాయిలు అయితే సేఫ్గానే వెళ్తున్నారని చెప్తున్నారు, కానీ బెంగళూరులో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. రాత్రిపూట ప్రయత్నం చేయకుండా లోకల్లో అయితే ఓకే, బట్ అయినా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఏ రైడర్ అయినా. అందుకోసమే క్యాబ్ బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది రైడర్ అయితే అన్నీ చూడొచ్చు అది ఇది అని కాదు, ఎందుకైనా మంచిది. అంటే నేను రైడర్ను తప్పుపట్టట్లేదు, బట్ ఊబర్ క్యాబ్ అనేది చాలా సేఫెస్ట్ క్యాబ్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇక 6 వచ్చింది, 7 వచ్చేసింది, అష్టపది వచ్చేసింది, అలాగే దశావతారం వచ్చేసింది, ఇవన్నీ కూడా వచ్చేసాయన్నమాట. హాయ్ అండి మహేష్ గారు, బర్త్డేకి సర్ప్రైజ్ విషెస్ చేయండి అని చెప్పేసి మనకు మాధవి గారు ఏదో మెసేజ్ చేశారు. సర్ప్రైజ్ కాల్ ఏమైనా వేయాలని అయింది ఈరోజు, చూద్దాం. హాయ్ మహేష్ మామ, బర్త్డేకి సర్ప్రైజ్ కాల్ చేస్తారంట కదా, నంబర్ వచ్చేసి, నేమ్ వచ్చేసి విజయలక్ష్మి. విజయలక్ష్మి, మరి ఏమని మాట్లాడాలి నేను విజయలక్ష్మితోటి? ఓకే, విజయలక్ష్మికి ఏమని మాట్లాడాలండి? ట్రై చేస్తానండి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. విజయలక్ష్మి గారి గురించి ఏమన్నా కొద్దిగా చెప్పండి, మీ పేరు ఏమని చెప్పాలి అక్కడ? మాధవి గారు అని చెప్పేశానన్న, ట్రై చేద్దాం. యా విజయ్ గారు కాల్ చేద్దాం, బట్ విజయ్ గారు వాట్సాప్లో లిఫ్ట్ చేయడం లేదు ఫోను, బట్ డైరెక్ట్ కాల్ ఒకటి చేద్దాము. సో విజయ్ గారు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి? ఆగండి ఆగండి ఒక్క నిమిషం. ఒకేసారి అండి కాల్ చేసే కష్టం ఉంది. హలో విజయ్ గారు, నమస్తే అండి. చె బాబోయ్, ఇది ఈ కాల్ కాదా అండి? లిఫ్ట్ చేయండి మేడం. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా ఈ సమయంలో అందుబాటులో లేదు, దయచేసి తర్వాత ప్రయత్నించండి. అంటే తర్వాత అంటే ఏం సేపు మేడం? ఓ 5 నిమిషాల తర్వాత చేసేదా? విజయ్ గారు మనకి ఇస్తున్నట్టున్నారు, లేకుంటే మనం ఆమెకి ఇస్తున్నాం, అర్థం కాదు. బట్ పర్వాలేదు, తిడితే తిట్టిందండి, ఏం చేస్తుంది. రింగ్ కావాలండి, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కావాలి, కావాలి రింగ్ కావాలి. రింగ్ వస్తున్నట్టు అయ్యా, ఖచ్చితంగా. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా? ఓ యా, ఓకే, ట్రై చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి మాధవి గారు పంపించేశారు. మాధవి గారు, మీరన్నిటిగా నేను ట్రై చేస్తున్నానండి. ఆమె చాలా అంటే చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, అండ్ బర్త్డే కదండి, చాలామంది విషెస్ అవి ఇవి చెప్తూ ఉంటారు. ఓకే, బట్ మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా చేస్తానండి. నేను ఎవరికైనా ఒక్కొక్క 3 సార్లు చేస్తానండి, 4 సార్లు నేను చేయలేనండి, నా వల్ల కాదు. విజయ్ గారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాగా చెప్పారా? హలో విజయ్ గారు, గుడ్ ఈవినింగ్. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది లేదా? ప్రాక్టీస్ చేసినా కదండి ఎలా మాట్లాడాలి అని. హలో విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాం తెలుగు ఎన్ఆర్ఐ. యా బాగుంది, దిస్ ఇస్ మళ్ళొకసారి ట్రై చేద్దాం. ఫైనల్ ఫైనల్ అటెంప్ట్ కాదు, చెయ్యి ఇంకోసారి.
మొబైల్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఉండనీయండి, ఉండనీయండి. మేము వద్దన్నావా? ఓకే, ఇక మన షోలో సమయం అయిపోయింది. రేపటి తెల్లారందోయమా కార్యక్రమంలో మరి ఫుల్ జోష్ తోటి రేపు అల్లాడిచ్చేద్దాం. ఓకేనా? ఇక అప్పటి వరకు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. అండ్ అలాగే ఇంతమంది ఈరోజు మెసేజ్ చేశారు. ఓకే, మళ్ళీ మామ షోలో రేపు కలుసుకునే ప్రయత్నించిద్దాం. స్టే ట్యూన్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ ఏమండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గురించి ఎంతమంది చెప్పారు, ఒక్కరికి ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా మీరు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని ఒక రేడియో ఉంది. ఈ రేడియో 5 సంవత్సరాల అంటే 4-5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి రేడియో. ఇప్పటివరకు ఏ రేడియోలో లేనంతమంది 90 మంది ఆర్జేలు ఎక్స్క్లూజివ్లీ ఆదిత్య మ్యూజిక్, 92 దేశాలు, 1,00,000,000,000 మంది శ్రోతలు, ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ వెరీ లైట్ యాప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ ఐఓఎస్ ఆండ్రాయిడ్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా రెడ్ కలర్లో తెల్ల కలర్లో వచ్చేస్తుంది అన్నమాట. ఆ కలర్ అంతా ఎవరేసారనుకున్నారు? నేనే. ఓకే, సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మిగతా వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. రేపటి మామా షోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.